గోపి కృష్ణ జీకేటీవి. ఈరోజు మనకు నాటా ప్రోగ్రామ్కి తణుకు ఎక్స్ ఎమ్మెల్యే కారుమురి నాగేశ్వరరావు ఉన్నారు. సార్, మీరు వచ్చేసి మీ ఎక్స్పీరియన్స్, సో ఈరోజు వచ్చేసి ఉదయం నుంచి నాన్ స్టాప్గా పొలిటికల్ డిబేట్స్లో పాల్గొంటున్నారు, సో ఎలా ఉందండి ఎన్ఆర్ఐ రెస్పాన్స్ ఎలా ఉంది సార్? ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో అంటే ఎన్ఆర్ఐలు అంటే వాళ్ళు కూడా ఆంధ్ర రాష్ట్ర గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళే. ఆ గ్రామాలలో పడుతున్న రైతుల బాధలు, మహిళల బాధలు, యువత బాధలు అన్నీ కూడా ఇలా గ్రహించున్నారు కాబట్టి పొద్దున్నీ కూడా మేము ఇళ్లతో మేము కలిసి మాట్లాడుతూ ఉంటే ఈ ఆంధ్ర రాష్ట్రానికి ఇవాళ 4 సంవత్సరాల నుంచి కూడా తెలుగుదేశం పార్టీ ఎన్నో వాగ్దానాలు చేసి అన్నీ కూడా ఫాల్స్ అయ్యి ఏ ఒక్కటి కూడా నిర్వర్తించకుండా ప్లస్ తిరిగి కరెంటు రూపంలోనూ, రేషన్ విషయంలోనూ, అలాగే పనికి ఆహార పథకంలోనూ అన్ని రకాలుగా కూడా ప్రజలను ఇబ్బంది పెడతా ఉన్నారు. అంచేత ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్ర ఏంచేదంటే ప్రజాస్వామ్య రాష్ట్రం మంది, ప్రజలకు అనుగుణంగా ప్రభుత్వాలు ఉండాలి. కానీ చంద్రబాబు నాయుడు గారు ఒక రాచరిక పాలనలాగా, ఒక రాజులాగా ప్రవర్తిస్తూ అరాచకం సృష్టిస్తూ అక్రమ కేసులు పెడుతూ ప్రజల్ని నానా రకాలుగా ఇబ్బందులు పాలు చేస్తున్నారు, పంచభూతాలను కూడా దోసుకుంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్ర ప్రజలకు మేలు జరుగుద్దని చెప్పి బాహాటంగా చెప్తున్నారు. ఎందుకంటే ఎన్ఆర్ఐలు అయినా సరే లేదా అమెరికాలో పుట్టిన వాళ్ళు కాదు, పల్లెల నుంచి వచ్చిన వాళ్ళే కాబట్టి ఆ తల్లిదండ్రులు, అన్నదమ్ములు, చిన్నానబిడ్డలు, ఫ్రెండ్స్తో ఉండే బాధలన్నీ కూడా పడుతున్నాయి, రెగ్యులర్గా ఇలా తెలుస్తున్నాయి. కాబట్టి ఈ రోజున ఈ రాష్ట్రానికి ఖచ్చితంగా మారాలని కోరుకుంటున్నారు. సో తణుకులో మీరు ఏ విధమైన పోరాటాలు చేస్తున్నారు, సో తద్వారా మీరు వచ్చేసి ప్రజలకి ఏ విధంగా కన్విన్స్ చేసి, సో మీరు వచ్చేసి లైక్ వైఎస్ఆర్సీపీకి మీరు స్ట్రాంగ్గా చెప్తున్నారు కదా సార్, గ్యారంటీగా వస్తుందంటున్నారు, సో ఎలా కొంచెం చెప్తారు? తణుకులో నేను పోరాటం చేసేది ఈ ప్రభుత్వం మీదే. ఎంచేతంటే ప్రజల తరఫున ప్రజలు పడుతున్న ఇబ్బందులు, ప్రజలు పడుతున్న బాధలు, రైతులకు పడుతున్న ఇబ్బందులు, మహిళలు పడుతున్న ఇబ్బందులు, యువత పడుతున్న ఇబ్బందులు, ఆఖరికి ఎంప్లాయీస్ని కూడా వదలకుండా, పోలీసు వారిని కూడా వదలకుండా ఇబ్బందులు పాలు చేస్తున్నారు. కాబట్టి వాళ్ళ తరఫున ఈ ప్రభుత్వం మీద పోరాటం చేసి ఈ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడానికి, నేను ఎమ్మెల్యేగా కావడానికి నా ప్రయత్నాలన్నీ కూడా చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్స్ అలాడ్. గోపికృష్ణ, జీకేటీవీ.